జైబీమ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం జైబీమ్ భారత్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ప్రతిపాడు నియోజకవర్గ కన్వీనర్ దాడిశెట్టి వీరబాబు అధ్యక్షున ఏలేశ్వర మండలం కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలు మండల అధ్యక్షులుగా తోర్లపాటి బాబును, వైస్ ప్రెసిడెంట్ తాడి రాజు, కార్యనిర్వహణ అధికారిగా బోడపాటి లాజర్, వైస్ కార్యనిర్వహణ అధికారిగా కడుపుగట్ల వీరబాబు, జాయింట్ సెక్రటరీగా శాంతి ప్రదీప్ కుమార్ నియమించడం జరిగింది. ఈ సందర్భంగా దాడిశెట్టి వీరబాబు మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల గిరిజనులు ఎక్కువగా ఉన్నారని, అలాగే గిరిజన ప్రాంతాల్లో రోడ్డు సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారని, మంచినీళ్లు త్రాగడానికి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని, అదేవిధంగా కరెంటు సమస్య ఎక్కువగా ఉందని, మరియు ముఖ్యంగా క్యాస్ట్ సర్టిఫికెట్లు సమస్య అధికంగా ఉంది. ఈ నాలుగు సమస్యలతో పాటు ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నా పూర్తి స్థాయిలో డాక్టర్లు లేకపోవడంతో పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యపై జై భీమ్ భారత్ పార్టీ పూర్తి స్థాయిలో పోరాటం చేస్తుందని అన్నారు. అందరికీ నమస్కారం. నా మీద నమ్మకంతో ప్రజలు నా వెంట ఉన్నారని, నా మీద నమ్మకంతో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా పట్టుబడి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ప్రకటించినటువంటి జడా శ్రవణ్ కుమార్ గారికి నా నమస్కారాలు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి జై భీమ్ భారత్ పార్టీలో కొత్తగా జాయిన్ అయినటువంటి కమిటీ సభ్యులకు, కార్యకర్తలకు అందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ పత్తిపడి నియోజకవర్గంలో మరి ముఖ్యంగా నాలుగు సమస్యలు అంటాడుతున్నాయి. ఈ నియోజకవర్గంలో హాస్పిటల్ సమస్య, హాస్పిటల్ ఉన్నా సరే డాక్టర్లు పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే జడ శ్రావణ్ కుమార్ గారి నాయకత్వం.